దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించాడు. దేవుని యొక్క సన్నిధులు రాత్రికాల సమంతా చక్కగా ప్రభు సన్నిధిలో ఉన్నారా? ఉదయకాల సమయంలో మరలా కుటుంబంతో సంతోషంగా లేవడానికి ప్రభు మీ కుటుంబాలలో చేసిన మేలును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లర, దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే 6వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లర, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ మోషే చనిపోయాడు. అంతవరకు నడిపించినటువంటి నాయకుడు లోకాన్ని విడిచి దేవుని యొక్క పిలుపును బట్టి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితులలో, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో మోషే అప్పగించిన ఆ బాధ్యతలను తన భుజస్కంధాల మీద పెట్టుకున్నటువంటి యొక్క యెహోషువ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చూస్తూ ఉన్నప్పుడు దేవుడే అతనికి ప్రత్యక్షమై ఈ చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడవాయను, నిబ్బరము కలిగి జాగ్రత్తగా నుండుము. ఎంత గొప్ప మాట అండి! దేవుడిస్తున్న వాగ్దానం ఎంత ఉన్నతమైనది! నిన్ను విడిచిపెట్టేవాడు నేను కాదు. ఒకవేళ అనుకున్నావేమో, మోషే విడిచి వెళ్ళిపోయాడు కదా అని అనుకున్నావేమో, భయపడవద్దు, నువ్వు విడిచేవాడిని కాదు, నీకు నేను తోడై ఉన్నాను అని ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు చక్కటి వాగ్దానాన్ని యెహోషువతో పంచుకుంటున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లలు, లోకస్తులుగా ఉన్నవారు, మన ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు, లేకపోతే మనలను పోషించిన వారు, మనల్ని నడిపించిన వారు, మనల్ని గైడ్ చేసిన వారు, ఒకవేళ మనతో కలిసి ఉన్నటువంటి వారు, మనకు అనేకమైన విషయాల్లో మనకు సహకారులుగా ఉన్నటువంటి వారు, అనేకమైన విషయాల్లో మనల్ని ఆదరించిన వారు, అనేక విషయాల్లో మనల్ని తోడై ఉన్నటువంటి వారు ఒకవేళ లేకుండా పోయారని నువ్వు బాధపడుతున్నావా? భయపడవద్దు. దేవుడు, నేను ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదమ్మా, విడిచిపెట్టేవాడు కాదు తండ్రి. ఎంత మాత్రం భయపడవు, ధైర్యము కలిగి ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అటువంటి విశ్వాస జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని బలపరచాలని, అటువంటి విశ్వాసంతో జీవించాలని చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో జీవించిన చక్కటి మాటను బట్టి నీకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రభు రాకపోకలను తోడై ఉండండి. మంచి మార్కులతో వారు పాస్ అవడానికి నిన్ను స్తుతించడానికి కృప చూపించండి. ప్రభు బిడ్డలు చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారికి గణపరచండి. వారికి ఉన్న ప్రతి సమస్యలను వారిని విడిపించండి. మా దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. మా గ్రామాలను, మా ప్రాంతాలు, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమా గంతా ప్రభావాలు పొందుదరని, దేవ యోదయకాల సమయాన్ని మరొక్కసారి మీకు పాదములకు అప్పగిస్తూ ప్రార్థించి ప్రారంభిస్తుండగా దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలం అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఇది నాని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.